న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మిత్రులు, సీనియర్ శాసనసభ్యులు కూడా వారు ఒక మాట మాట్లాడుతూ మీ గవర్నర్ గారు అన్నారు అధ్యక్ష. మన గవర్నర్ గారు అది రికార్డులో కూడా ఉంచద్దు అధ్యక్ష, మంచిది కాదు. మన గవర్నర్ గారు, మీ గవర్నర్ గారు కాదు. కాంగ్రెస్ కో గవర్నరు, టీఆర్ఎస్ కో గవర్నర్ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందాన్ని నేను ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. కానీ ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో, గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష వారు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ అని అనాలి అధ్యక్ష. వారు మాట్లాడుతూ చెప్పిందని నేను ఉదీకరిస్తున్నాను అధ్యక్ష. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నాడు అధ్యక్ష. ఇందులో కూడా ఉంది అధ్యక్ష, అంటే నేను ఒక తప్పు ఏదైనా, కానీ ప్రింటింగ్లో ఇది మీరు చూడండి అధ్యక్ష, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అనాల్సింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. గవర్నర్ గారు రాసిన దాంట్లో మీరు చూడండి అధ్యక్ష, చివరి దాంట్లో ఈ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ దాని విషయంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు. సరే, నేను ఏదైనా వర్డ్ నా తప్పైనా ఒక ప్రింటెడ్ ఒక గవర్నర్ గారి ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చదివించిన అధ్యక్ష, దాన్ని కూడా మీరు రికార్డ్ సరి చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం ఉందండి? ఇప్పుడు డెఫినెట్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కదండి ఉన్నది. దానిలో దాని అబ్జెక్షన్ ఏందండి నాకు అర్థం కాదు. అంత ఆత్మవంచన ఎందుకు? మనం ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ గవర్నమెంటే ఉంటుంది కదనండి. పబ్లిక్ ఓటేసింది కూడా టీఆర్ఎస్ పార్టీకే కదా, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకే కదా. గవర్నమెంట్ ఎక్కడికి వస్తాయండి? పార్టీల నుంచే గవర్నమెంట్లు వస్తాయి. డెమోక్రసీ అంత అస్థానం ఎందుకండి? టీఆర్ఎస్ అనగానే అంత భరిస్తలేదా మీకు? డెఫినెట్లీ ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే, రేపు పోరాటం చేసేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. అందులో ఏం తప్పలేదు అధ్యక్ష, అదేవిధంగా రాస్తాం, ముందు కూడా రాస్తాం. డెమోక్రసీలో రాయకపోతే తప్పండి, రాస్తేనే కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.